ప్రజల కోసమే పుట్టి ప్రజా శ్రేయస్సు కొరకు ఈ దేశ సౌభాగ్యం గురించి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. అయితే ఈ దేశాన్ని, ఈ దేశం అనాగరికులు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానులు, బానిస బ్రతుకులు బతుకుతున్నారు అని చెప్పినటువంటి ఆంగ్లేయులను 250 సంవత్సరాల పాటు వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తిప్పికొట్టినటువంటి మహా హిందూ సన్యాసి, ఇక్కడి నుంచి ఈ దేశంలో పుట్టి వేరే దేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో పర్యటన చేసి కాలినడకన నడుస్తూ ఈ దేశం యొక్క ధర్మము, సంస్కృతి, సమాజం గురించి చాలా దేశాల్లో, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్లో, ఆ దేశాల్లో ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ముఖ్యంగా ఈ యువతరం ఏవైతే మనం పెట్టుకున్నామో అటువంటి ఆశయాలను అనుగుణంగా తీసుకొని లేవండి, మేలుకొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి, యువకులారా లేవండి, నిద్రమత్తులో పడుకోకండి అని చెప్పి ముఖ్యంగా యువతను మేల్కొల్పాడు. యువతనే దేశాన్ని మార్చేటువంటి శక్తి యువత మాత్రమే ఉంది అని, యువత యొక్క పెదవుల ద్వారా ఈ దేశం యొక్క పదాలు, ఈ దేశ యొక్క జయకారాలు వినబడాలి, అప్పుడే ఈ దేశము, ఈ దేశం యొక్క ధర్మము, సంస్కృతి, ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం అందరు కూడా కలిసిమెలిసి బ్రతికేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైతే చెడు మాట్లాడడము, చెడు చూడడం వలన బానిస బ్రతుకులు బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే బలమే జీవనం, బలహీనతే మరణం అన్నారు స్వామి వివేకానంద. ఎవరైతే యువకులు తన యొక్క ఆలోచనలు, బలమైన ఆలోచన ఉన్నప్పుడు తన యొక్క పని కూడా బలమైనటువంటివి ఉంటుంది. ఎప్పుడైతే బలహీనంగా ఆలోచిస్తాడో, చెడు ఆలోచనలు ఎప్పుడైతే వస్తారో, బలహీనం అవుతాడు యువకుడు. అందుకే దేశంలో పుట్టి ఈ దేశం యొక్క విశ్వగురువుకు తీసుకువెళ్ళడానికి తన ఒక నినాదం చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఇదే చెప్పారు, స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం, ఈ అపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం, ఆ లక్ష్యం చేరుదాక ఆగకుండా సాగుదాం, ఇనుప కండరాలు సంఘశక్తిని మడించగా ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి పేరకాలుగా, విలాసాల మత్తు వదలి వివేకుని బాట నడిచి స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం. స్వామి వివేకానంద యొక్క అడుగు జాడలు అలా నడుస్తూ ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రతుల్యమైనటువంటి మనసులు ఉన్నటువంటి యువత కనుక నా వెంట వస్తే ఈ దేశ యొక్క స్వరూపాన్ని మార్చేస్తానన్నటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఈరోజు మనము